భూ యజమానులంతా హైదరాబాద్లోనూ ఉద్యోగాలు చేసుకుంటాను, ఇంకో చోట ఉన్నారు. ఇది వాస్తవం వాస్తవం కాదంటున్నారు. ఆ భూమి కౌలుదారునికే పోతా ఉంది. సో కౌలు చేసేవాళ్ళు, ఈరోజు భూమిని కౌలు చేసేవాళ్ళు ఈ ప్రాంతంలో 60-65% మంది కౌలు భూములే, కౌలుదారులే చేస్తున్నారు సార్ వ్యవసాయం అనేది. దీనిలో మనం ఒకసారి ఆలోచిస్తే కౌలుదారులకి సరైన రుణాలు దొరకటల్లా, కౌలుదారులకి సరైన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పరిహారాలు ఏమంటే ఇన్పుట్ సబ్సిడీ లాంటివి ఎవరు కౌలుదారులకు పోవటల్లా, కౌలుదారులు బ్యాంకులకు కనుక వెళ్ళేటట్లయితే మీ పాస్ పుస్తకాలు తెమ్మని అంటా ఉన్నారు, కౌలుదారులు పాస్ పుస్తకాలు ఎక్కడ వస్తాయో అర్థం కావట్లా, ఇన్ని విధాల కౌలుదారులు ఇబ్బందులు పెట్టామంటే కౌలుదారులు వ్యవసాయం ఏ విధంగా చేస్తారు సార్? నకిలీ విత్తనాలు లాంటివి వచ్చి కౌలుదారు కనుక నష్టపోతే, కౌలు ఎకరానికి 25,000-30,000 రూపాయలు ఈ మిర్చి పంట లాంటి దానిలో ఇస్తే ఆ పంట తీసేసి మళ్ళా వేసుకుంటే కౌలుదారుకి ఏ విధంగా దిట్టుబాటు అవుతుందో అనే దాని మీద ఒక క్షుణ్ణమైన పరిశీలన అనేది జరగట్లేదు సార్. ఆశ్చర్యం ఏంటంటే ఇటీవల తిరుపతిలో ఓ సభ జరిగింది సార్. మంత్రి గారు తెలుసు, వాళ్ళ సైంటిస్టులు, వాళ్ళ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరూ వెళ్ళారు ఆ సభకి. డిసెంబర్ నెలలో, మొన్న 16వ సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగింది. దానిలో నీతి ఆయోగ్ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మెంబర్ కూడా వచ్చాడు ఆ సభకు అటెండ్ అయ్యాడు. నీతి ఆయోగ్ రమేష్ చంద్ర అని ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన ముందు చాలామంది క్షుణ్ణంగా డిస్కస్ చేశారు ఈ పరిస్థితి ఏమిటి, కౌలుదారుల పరిస్థితి ఏమిటి అని. కౌలుదారుల పరిస్థితి ఏమిటి అని విన్నప్పుడు వాళ్ళు 2-3 సమస్యలు ప్రత్యేకంగా వాళ్ళు మరి ప్రస్తావించారు. ఆ సమస్యలు ఎందుకు ఆయన నీతి ఆయోగ్ మెంబర్ వచ్చి సమీక్షించారని దొరకి, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ యంత్రాంగం, అనుబంధ సంస్థల యంత్రాంగం కానీ లేకుంటే ఉన్నతాధికారులు కానీ సమీక్షించలేదు. కానీ వాడు దానిలో సమీక్షించిన వాటిలో 3 అంశాలు క్షుణ్ణంగా చెప్పారు సార్. 1, ఎన్పిఏలు వ్యవసాయ శాఖ నుంచి తక్కువ బ్యాంకులకి, అంటే రీపేమెంట్ చాలా బాగా చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అని అంటే వ్యవసాయదారులు తీసుకున్న రుణాలే చేస్తూ ఉన్నారు. 90% పైన రికవరీ ఉంటుంది సార్. కేవలం ఒక 7-8% వాళ్ళు బకాయిలు పడుతున్నారు. సో వాళ్ళు అప్పులు ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి రావేమో అనే భయం వ్యవసాయ శాఖ నుంచి లేదు. అయితే ఎంఎస్పి హేతుబద్ధత లేదు అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఎక్కడ ఎంఎస్పి సక్రమంగా చేయట్లేదు, సక్రమంగా నిర్ణయించట్లేదు, దానికి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు పక్కనెట్టేడా తుంగలో దొక్కేశారు. లేదు, స్వామినాథన్ కమిటీ సిఫార్సులే కాక దీనిలో మరీ ప్రత్యేకంగా ఈ మన స్టేట్ ఇవ్వాల్సిన బోనస్, చాలా పంటలకు ధరలు తగ్గినప్పుడు స్టేట్ బోనస్ ఇవ్వను కూడా స్వామినాథన్ సిఫార్సు చేశాడు, వాటికి కూడా ఇవ్వటం లేదు అని వాడు క్షుణ్ణంగా చెప్పినప్పుడు డేటా పరిశీలించాం సార్. ఇప్పుడు మంత్రి గారు ఇచ్చినటువంటి డేటా ఆశ్చర్యం ఏంటంటే ప్రకాశం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఏం సార్, ప్రకాశం చిత్తూరు జిల్లాలో 0 పెర్ఫార్మెన్స్. ఒక్కరు కూడా కౌలు రైతులేరు, ఒక్కరు కూడా ఈ కొత్త రుణాలు వాళ్ళకి ఇవ్వాల. మొత్తం ఇచ్చిందంతకుముందు దాదాపు 23 లక్షల మంది కౌలు రైతులు రాష్ట్రంలో ఉన్నారు అని అంటే వాళ్ళల్లో రెన్యూ చేసింది సార్ ఇక్కడ 4 లక్షల మందికి. కొత్తగా ఇచ్చింది కేవలం 1 లక్షల మంది కూడా లేరు. కొత్త కార్డులు ఇచ్చింది, ఈ రుణార్హత కార్డులు ఏమని లేకుంటే 80,000 వాళ్ళకి ఇచ్చింది సార్. కొత్తగా ఇచ్చింది ఇంత నిర్లక్ష్య వైఖరికి ఇచ్చేస్తా ఉంటే రాబోయే రోజుల్లో ఎక్కువ భాగం, ఎక్కువ మంది కౌలు రైతుల చేతుల్లోనే వ్యవసాయం ఉంటామంటే, కౌలు రైతుల ప్రయోజనాలు కనుక మనం చూడకపోతే, కౌలు రైతుల అవసరాలు మనం కనిపెట్టకపోతే, కౌలు రైతులు నష్టపోయినప్పుడు వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోలేకపోతే ఏ విధంగా వ్యవసాయం ముందుకెళ్తుందో ఒకసారి మంత్రి గారిని ఆలోచించి దీనికి ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటున్నారు. అట్లానే ఈ కౌలు రైతుల చట్టం 2011 ఉంది సార్ మన దగ్గర. కౌలు రైతుల చట్టం అమలు కావట్లేదు సక్రమంగా. అమలు కానప్పుడు ఏంటి, ఏ విధంగా దాన్ని అమెండ్ చేసుకుందాం, ఏ విధంగా దాన్ని సరిదిద్దుకుందాం అంటే ఆలోచన మళ్ళీ ప్రభుత్వం చేయట్లేదా. దీనికి కౌలు రైతులు ఈరోజు పెరుగుతున్న నేపథ్యంలో
కౌలు రైతుల ప్రయోజనాలను కాపాడి కౌలు రైతులతో వ్యాపారం సక్రమంగా చేయించి వ్యవసాయమే కాదు సార్ అనుబంధ ఇవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఫిషరీస్ వీటన్నిటిలో కూడా కౌలు తీసుకొని చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళకి చేయించి వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రం యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెంచడానికి ఈ రాష్ట్రంలో ఆహార భద్రత కాపాడడానికి ప్రభుత్వం కొత్తగా ఏమి చర్యలు చేపట్టబోతుందా సార్ నేను ఇదేదో ఎక్విస్ చేయాలని కాదు ఇంకోటి కాదు మంత్రి గారు కూడా దీన్ని సీరియస్ గా ఆలోచించండి ప్రాక్టికల్ గా ఆలోచించండి ప్రాక్టికల్ గా ఏం చేయాలో మీరు సలహాలు ఇవ్వండి మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి మేము కూడా మా సలహాలను కూడా అది ఒక వాస్తవిక రూపంలోనే మీరు తీసుకొస్తుందని కోరుతూ మీరు ఏం చేయబోతున్నారు ఈ కౌలు రైతులది ఏ విధంగా కొత్తగా రుణాలు ఇవ్వబోతున్నారు సార్ చిత్తూరు జిల్లాలో ఒక్కరు కూడా లేరండి కౌలు రైతులు ప్రకాశ జిల్లాలో ఒక్కరు లేరండి వాళ్ళు జీరో సార్ ఇచ్చిన డేటా ప్రకారం వాళ్ళు జీరో ఒక్కరు కూడా ఇవ్వాలి కౌలు రైతులు ఆ జిల్లాల్లో మిగతా కొంత రామినల్ ఎక్కడ గోదావరి జిల్లాల్లో అది కూడా తూర్పు గోదావరి జిల్లాలో కొంచెం ఎక్కువ మంది ఉన్నారే తప్ప మిగతా జిల్లాలో అసలు లేని కూడా లేరు సార్ సార్ ఇంత అవాస్తవంగా ప్రకాశం చూడండి సార్ కొత్తగా ఇచ్చిన జీరో ఉన్నారు కాదు మీరు ఆ లేబుల్ సరిగ్గా చూసుకోరా మీరు కొత్తగా ఇచ్చిన ప్రకాశం జీరో చిత్తూరు జీరో ఈ రెండు జిల్లాల్లో లేరు దయచేసి ఏం చర్యలు తీసుకోబోతున్నారో కౌలు రైతులను కాపాడేదానికి వ్యవసాయాన్ని కాపాడేదానికి రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుపోతున్న చర్యలు అంటే చెప్పాలని కోరుతా ఉన్నాం గౌరవ సభ్యులు వీరరాజు గారు లేవదీసినటువంటి ఒక ఇష్యూలో సార్ గతంలో నుంచి ఒక ఆలోచన ఉంది మంత్రి గారు కూడా గుర్తు చేస్తున్నా ఎట్లా అప్రాప్రియేట్ ఫోరంలో దాన్ని చేయమని ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ టీఏసిపి నేషనల్ లెవెల్లో ఉండేదానికంటే స్టేట్ కమిషన్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంది ఏ స్టేట్కి ఆ స్టేట్ ప్రైసెస్ కనుక ఫిక్స్ చేసుకుంటా ఉంటే వాస్తవికంగా వాళ్ళకి రైతులకు కావాల్సినటువంటి ఇబ్బందులు లేకుండా రైతులను దృష్టిలో పెట్టుకొని అక్కడ వ్యవసాయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని అక్కడ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ద్రవ్యాలను దృష్టిలో పెట్టుకొని ఎంఎస్పి ఫిక్స్ చేసుకోవచ్చని అది కూడా నా సలహా ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ సిఎస్సిపి కంటే స్టేట్ లెవెల్ సిఎస్సిపి కూడా పెట్టుకోవడానికి మంత్రి గారిని మిగతా నేషనల్ ఫోరంలో ఎక్కడైనా కానీ రీచ్ చేస్తే ఇక్కడ ఏదైనా మేము చేసుకోవడానికి అదే ఉపయోగపడుతుంది దయచేసి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోమని.